పెట్రోల్ డీజిల్ గ్యాస్ మరియు నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి కారణమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ అధిక ధరలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ న్యూ డెమోక్రసీ ఐఎఫ్టియుల ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పాత బస్ స్టాండ్ సెంటర్లో భారీ ధర్నా నిర్వహించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర వస్తువులు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని లేకుంటే ఈ నిరసనలు ఆగవని ఇంకా ఉధృతం చేస్తామని సిపిఐ ఐఎఫ్టియు నాయకులు హెచ్చరించారు అధిక సంఖ్యలో కార్మికులు కార్యకర్తలు చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు గ్యాస్ పెనుభారంగా మారిందంటూ గ్యాస్ సిలిండర్ను ప్రదర్శించారు మోకాళ్లపై నిలబడి ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేశారు ప్రజలపై భారాలు మోపుతున్న ప్రభుత్వాలపై ధ్వజమెత్తారు ఈ సందర్భంగా సిపిఐ న్యూ డెమోక్రసీ నగర నాయకులు బొద్ద వెంకట్రావు మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ ధరలను ప్రభుత్వమే నిత్యం పెంచడం అన్యాయమని విమర్శించారు పార్టీల పిలుపులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కేంద్రంలో పెరిగినటువంటి నిత్యావసర వస్తు ధరలను రద్దు చేయాలని పెంచిన డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలను బేషరతుగా రద్దు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తూ నిరసన ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టాం గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెంచుతారు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినే అదుపులేనటువంటి ధరలను నియంత్రించే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది ప్రజాస్వామ్యంలో ప్రజల సంక్షేమం కోసం పాలక వర్గం ప్రభుత్వాలు ఆలోచన చేయలే తప్ప ప్రజల యొక్క రక్తాన్ని జలముకొడదు ప్రజల సమంతని దోసుకోకూడదు ప్రజలపై భారం మోపకూడదని భారత రాజ్యాంగమే చెప్పింది కానీ మోడీ సర్కారు రాష్ట్రంలో వైఎస్ఆర్ సర్కారు ప్రజలపై అనేక భారాలు మోపుతూ ప్రజల మోయలేనటువంటి అనేక పన్నులు విధిస్తూ నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ ప్రజల జీవన ఉపాధిని దెబ్బకొట్టే విధంగా 2 సంవత్సరాల కరోనా కొల్లంలో 2020లో 48 రూపాయలు ఉన్నటువంటి ఆయిల్ ధర ఈ రోజు 148 రూపాయలు పెరిగింది ఈ ధరలను నియంత్రించే బాధ్యత మోడీ సర్కారుకు లేదా అని ప్రశ్నిస్తున్నాం రాష్ట్ర సర్కారుకు లేదా అని ప్రశ్నిస్తున్నాం మొత్తం ధరలపై ఒక సబ్ కమిటీ వేసి ప్రజలపై ఏదైతే భారం పడుతుందో ఆ ధరలను నియంత్రించాలి డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు తగ్గించాలి లేకపోతే న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం।